ఈరోజు నేను పార్లమెంట్ లో కేంద్ర జలశక్తి మంత్రి గారిని దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి జల జీవన్ మిషన్ పథక అమలు గురించి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ఉంది అని ప్రశ్నించడం జరిగింది। జల్ జీవన్ మిషన్ అనే పథకం కింద దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశంలోని ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి మంచినీటి సరఫరా కులాయి ద్వారా ఇంటింటికి చేయాలన్నది ఒక బృహత్తర పథకంగా ప్రవేశపెట్టారు। 2024 కల్లా ప్రతి ఇంటికి ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని అమలు చేసి రాష్ట్రాలకు విస్తృత స్థాయిలో కేటాయింపులు చేయడం జరిగింది। ఈ పథకం కింద ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్। ఈ పథక అవసరం అన్ని రాష్ట్రాలకు ఉంది। అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో డ్రింకింగ్ వాటర్ సప్లై అనే సిచ్యువేషన్ పొజిషన్ చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి నిజంగా అత్యంత ఉపయోగపడే పథకాల్లో మరి జల్ జీవన్ మిషన్ అనే పథకం। ఈ పథకం కింద ఈ సంవత్సరం మొదట్లో మన రాష్ట్రానికి 3,183 కోట్ల రూపాయల్ని మంజూరు చేయడం జరిగింది। అలోకేషన్ 3,183 కోట్ల రూపాయలు। కానీ బాధాకరమైన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద ఇవ్వవలసినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ ఏదైతే ఉన్నదో అది ఇవ్వని కారణంగా ఈ మొత్తం 3,083 కోట్ల రూపాయలు మార్చి నెలాఖరు లోపల వాడుకోకపోతే ఈ గ్రాంట్ అన్నది ఈ కేటాయింపు అన్నది పూర్తిగా రద్దయ్యే ప్రమాదం ఉన్నది। దీన్ని స్పష్టంగా ఈ నిధులు మార్చి 2022 లోపల వాడుకోకపోతే ఇవి ల్యాప్స్ అవుతాయని చెప్పి ప్రెస్ సమాధానం కింద నాకు మంత్రిత్వ శాఖ ఇవ్వడం జరిగింది। రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్య వైఖరి కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల ఎందుకు చూపిస్తోంది? ఒక పార్లమెంట్ సభ్యుడిగా అలాగే దిశ కమిటీ సభ్యుడిగా రాష్ట్ర స్థాయి దిశ కమిటీ సభ్యుడిగా అన్ని ప్రభుత్వ పథకాలు సరిగ్గా జరుగుతున్నాయా జరగటం లేదా అని చూడవలసిన బాధ్యత కూడా నాపై ఉన్నది। సో దీనికి నేను స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానాన్ని డిమాండ్ చేయడం జరుగుతోంది। గత 2 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధుల్ని కూడా పూర్తిగా వాడుకోలేదు। రాష్ట్రం తన వంతుగా ఇంకా 453 కోట్ల రూపాయల బకాయిలు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది। అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రజా సంక్షేమాన్ని సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటూ మీరు ప్రజలకు అత్యవసరమైనటువంటి నీటి సదుపాయాన్ని కలిగించేటువంటి ఈ బృహత్తర పథకాన్ని ఎందుకు మీరు అమలు చేయటం లేదు? కేంద్రం ఇచ్చే నిధుల్ని కేటాయింపుల్ని ఎందుకు సరిగ్గా వాడుకోవటం లేదు? దీనికి ముఖ్యమంత్రి గారు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం। 3,200 కోట్ల రూపాయలంటే చాలా పెద్ద అమౌంట్, చాలా మేజర్ కేటాయింపు, దాన్ని నష్టపరచడం రాష్ట్ర ప్రజల్ని మరి రాష్ట్ర అవసరాల్ని నష్టపరిచినట్లే।